కఠినమైన శిలల్ని సైతం కనువిందు చేసి కోమల కన్యలుగా మార్చే నైపుణ్యం, పాషాణాలను సైతం పరమ పవిత్ర పావన దైవాలుగా మార్చే ప్రావీణ్యం ఉన్న అమర శిల్పి జక్కన్న తాను చెక్కిన శిల్పాల్ని వర్ణిస్తూ అద్దంలో తన ముఖారవిందాన్ని చూసి తన సౌందర్యానికి తానే మైమరచి నుదుట తిలకాన్ని దిద్దుకోవడం కూడా మర్చిపోయి తన్మయత్వాన్ని పొందుతోన్నటువంటి జవ్వని ఓ వైపు, వివిధ వేల్పుల వైవిధ్య విలాసాలు మరోవైపు, ఇలా ఒక్కో శిల్ప వైశిష్ట్యాన్ని వివరించి చెప్పే శ్రావ్య గీతాన్ని విందాం. మురిసేవు విరిసేవు ముకురమ్ము చూసి మరిచేవు తిలకమ్ము ధరించనుదుట అనే గీతాన్ని విందాం. చిత్రం అమర శిల్పి జక్కన్న, 1964లో విడుదలైంది చిత్రం. సముద్రాల రచన ఎస్ రాజేశ్వరరావు, స్వర రచన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేశారు. ప్రస్తుతం మన ముందు గానం చేస్తున్నవారు శ్రీ బాలకామేశ్వరరావు గారు. మురిసేవు విరిసేవు ముకురమ్ము చూచి మరచేవు తిలకమ్ము ధరించను దుట నీరూపుగణనీకే పారవశ్యాలా మారాజు మనసేలు మరుని తంత్రాల ఏకాంతు ధరి జీర ఏకాంత వేళ ఈ కబురు పంపేవే ఓ కీర పాణి చిలకమ్మ కనబోవు చెలుని పేరే మే చెలియరోని స్వామి చిన్న కేశవుడా గోపికలు సేవించు గోపాల దేవు రూపుని మురళిని మోపికి మోబి సరసానురాగాల స్వామి దరిజేరి సారూక్య మోక్షము సాధింతువేమో చేత భూనేవు వీరాల బాల పలికిరాయవరైన పరిహాసలీలా నవయౌవనము దోచి నమ్మిచిరాని భవుని పై పగలుని దాడి చేసేవా ఆటలను పాటలను ఆవభావములా నీటులోని సాటి నిరజాననీవే అలరింపగానిను ఆనందలీలా చెలువెరుగు కేశవుడు చేరుని వేళ కౌశికుని మదిగునిన కలికి మేనకవు శ్రీసుకుని దరి కులుకు చెలిరంభవేమో సరసలయ గతి చూడ స్వామి రాడమా పరమాత్ముగను దారి భక్తియే నమా